నేను 2003 సంవత్సరంలో ఒక పోలీస్ ఆఫీసర్ గారు నేను స్టూడియోకి వెళ్ళి రామనాయుడు గారిని కలిశాము. ఆ పోలీస్ ఆఫీసర్ గారు గతంలో కారంచేడు చీరాల ఏరియాలో ఎస్ఐగా పనిచేశారు. మంచిగా తన డ్యూటీ చేశారని నాయుడు గారి దగ్గర మంచి పేరుంది. ఈజ్ ఎ బ్రాహ్మిన్. ఎందుకు వెళ్ళామనంటే డిఎస్పీ పోస్టింగ్ గురించి ఆయన పేరు పెట్టి పిలిచి రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఆ రోజుల సంగతి కాసేపు మాట్లాడుకొని వెంటనే హోమ్ మినిస్టర్ గారు దేవేంద్ర గౌడ్ గారు అప్పుడు ఆయనకు ఒక లెటర్ రాసి పేషీలో ఉన్నటువంటి ఓఎస్డి జే సత్యాన్ గారు అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ సీఎంకి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు ఆయనకి ఫోన్లో చెప్పి పంపించారు. అది నా చూశాను ఆయన్ని, ఆశీస్సులు తీసుకున్నాను నేను ఆయనతో వెళ్ళినప్పుడు. ఆ తర్వాత చంద్రమహేష్ గారితో కూడా నేను స్టూడియోకి వెళ్ళి ఒకసారి కలుసున్నాను. విజయవాడలో 100 సంవత్సరాల సినిమా పండుగ జరుగుతూ ఉండేదానికి వచ్చారు. ఆ రోజున నేను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యమధర్మరాజుగా ఓ పాత్ర వేశాను, భుజం తట్టి బాగుందయ్యా అన్నారు. ఆ కాలగమనంలో లాస్ట్ ఇయర్ ఒక సినిమా మీద రిలీజ్ కాకూడదని గుంటూరు జిల్లా కోర్టులో ఒకళ్ళు సినిమా ఆపేస్తూ స్టే ఆర్డర్ తీసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ చేయించాలి, నేను విజయవాడలో ఉన్నాను. దిల్రాజు గారు ఫోన్ చేసే నాకు, గారు ఈ సినిమా రిలీజ్ డేట్ పెట్టుకుంటే రిలీజ్ చేయగలమా, లేకపోతే నా పొరవే ఉన్న పోతుందా అని. ఏం లేదు, 100% రిలీజ్ చేస్తాం, మీరు కానివ్వండి, నేను వస్తున్నాను అన్నాను. బయలుదేరి వచ్చేసాను ఇక్కడే. సినిమా రిలీజ్కి 4 రోజులు కూడా లేదు, రికార్డ్ అంతా రెడీ చేసి హైకోర్టులో ఫైల్ చేశాను నేను తీసుకెళ్ళి. దిల్రాజు గారు ఆ సినిమా రిలీజ్ కోసం 2 crores బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. తేలిన తర్వాత చూసుకుందామంటే ముందు బ్యాంక్ గ్యారంటీ కూడా సిద్ధం. అయితే నేను ఒక సొల్యూషన్ చెప్పాను. నైట్ 12 గంటలకి రామానాయుడు స్టూడియో తరపున ఉన్నటువంటి లాయర్ గారితో కూడా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్లో మాట్లాడి, మీరు ఇందులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ నాయుడు గారి దృష్టికి కానీ సురేష్ బాబు గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళండి, ఏ ఇబ్బందులు లేకుండా సినిమా రిలీజ్ అవుతున్న మాట వినండి, మీరు ఇప్పుడు కానీ ఈ పని చేయకపోతే రేపు పొద్దున్నే భవిష్యత్తులో నాయుడు గారు కానీ సురేష్ బాబు గారు కానీ మిమ్మల్ని తిట్టే అవకాశం ఉందండి, మాకు చెడ్డపేరు తెచ్చావయా, నిర్మాతకు నష్టపరిచామని అంటారు, మీరు ఈ మాట చెప్పండి అని అన్న. మరుసటి రోజు కోర్టుకు వాయిదాకి వెళ్ళిపోయాం. ఈ టాక్స్ జరుగుతున్నాయి బ్యాంక్ గ్యారంటీ గురించి, పోస్ట్ ఆఫ్టర్ లంచ్ అని చెప్పి కామ్గా పక్కకు పెట్టించి బయటకు వచ్చి సెల్ ఫోన్లో కమ్యూనికేషన్ నాకు, దిల్రాజు గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ, మీరు స్టూడియోకి వెళ్ళారా, సురేష్ బాబు గారిని కలిశారా, రామనాయుడు గారిని కలవండి, పని అయిపోతుందని. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ వీళ్ళు వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. మధ్యాహ్నానికల్లా ల్యాబ్ నుంచి ఇవ్వాల్సిన లెటర్స్ రిలీజ్కి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేశారు. ఇక్కడ తమాషా ఏంటంటే, పరోక్షంగా నాకు రామానాయుడు గారు కానీ సురేష్ బాబు గారు కానీ ఎలా ఉపయోగపడ్డారంటే, అక్కడ స్టే ఆర్డర్ ఉండగా కూడా ధైర్యంగా ఈ ఇచ్చినటువంటి దానికి సిద్ధపడి వాళ్ళని రిలీజ్ చేశారు. ఇక్కడ కోర్టుకి నేను ఫైల్ చేసి కోర్టు సినిమా రిలీజ్గా నాకు ఆర్డర్ ఇవ్వండి అని అడగాల్సిన స్టేజ్లో ఉన్న నేను అక్కడ 2 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ గురించి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అటువంటి స్టేజ్లో నేను కోర్టు ముందుకు వెళ్ళి, యువర్ లార్డ్షిప్, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై కేస్ బికాస్ ఆల్రెడీ ప్రింట్స్ అన్నీ ఇచ్చేయడం అయిపోయింది స్టూడియోలో, నాకు కొత్తగా ఆర్డర్ ఇవ్వాల్సింది లేదు, అందుకు నేను ఫైల్ చేసిన కేసును విత్డ్రా చేసేస్తున్నానని చెప్పి అవతల వాళ్ళు అనూహ్యంగా విత్డ్రా చేసేసి నేను కేసు బయటకు వచ్చేసాను. సాయంత్రానికి ప్రొడ్యూసర్ గారు నాకు బ్రీఫ్ కేసు పంపించారు, డబ్బులు నాకు ఫీజు వచ్చేసింది. నెక్స్ట్ డే బయలుదేరి నేను గుంటూరు జిల్లాకు వెళ్ళిపోయాను. ఎందుకంటే అక్కడికి మళ్ళీ ఇమీడియట్గా అవతల పార్టీ ఫైల్ చేశాడు వీళ్ళు, రామానాయుడు స్టూడియో వాళ్ళు, రామానాయుడు కానీ వాళ్ళు అరెస్టులు చేయాలి, ఆస్తులు అటాచ్మెంట్ చేయాలని. దాంట్లో మళ్ళీ 1 గంట ఆర్గ్యుమెంట్స్ చెప్పి అతను వేసిన 4 పిటిషన్లని డిస్మిస్ చేసేసింది కోర్టు. ఆ రకంగా నాకు డైరెక్ట్గా రామానాయుడు గారి దగ్గర నేను ఏమీ పొందలేకపోయినా, పరోక్షంగా ఓ 10 లక్షల రూపాయలు ప్రొడ్యూసర్ గారు నాకు సూట్ కేసు ఫీజు రూపంలో పంపించడానికి రామానాయుడు స్టూడియో నాకు దోహదపడింది. నేను ఈ ఆయన రుణం ఎలా తీర్చుకోగలను ఈ జన్మలో నాకు అర్థం కాని పరిస్థితి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.